ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరొకసారి సుప్రీంకోర్టు నుంచి చుక్కెదురవబోతుందా అంటే ప్రస్తుతం దాని మీదే చర్చలు జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా ఎందుకంటే తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో సుప్రీంకోర్టుకు రాసిన లేఖ కానీ ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు సంబంధించి న్యాయ వ్యవస్థల మీద అలాగే న్యాయమూర్తుల మీద రాసిన లేఖ ఉందో దాని మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఒక పిల్ దాఖలైంది జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు చెందిన ఒక న్యాయ ది ఒక పిల్ దాఖలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి చర్యలు తీసుకోవాలని కోరుతూ అయితే ముఖ్యమంత్రిగా తన పరిధులన్నీ దాటేశారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఆ పిల్లో న్యాయవాది సునీల్ కుమార్ సింగ్ పేర్కొన్న సందర్భం ఎందుకంటే ఏపీ హైకోర్టు సిట్టింగ్ జడ్జికి వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ముమ్మాటికి రాజ్యాంగ ఉల్లంఘన అనేది చెప్పడం దీనికి కారణం ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే సమయంలో భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతామని న్యాయ వ్యవస్థను గౌరవిస్తామని జగన్ చేసిన ప్రమాణాన్ని ఆయనే తొంగలోకి తొక్కేశారు అనేది ఆ పిల్లో ప్రధానంగా పేర్కొన్నారు అంతేకాకుండా రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ ట్వంటీ వన్ అలాగే టూ డబల్ వన్ ప్రకారం ఉల్లంఘించినట్లే అవుతుంది అనేది కూడా అంటే రాజ్యాంగం ఆర్టీ వన్ ట్వంటీ వన్ టూ లెవెన్ వన్లను కూడా ఉల్లంఘించినట్టు అవుతుంది అనేది న్యాయవాది పిల్లో పేర్కొన్న అంశం అంటే జడ్జిలకు వ్యతిరేకంగా భవిష్యత్తులో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయకుండా ముఖ్యమంత్రి జగన్ కానీ ఆయన ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వం మీద కానీ ఇమీడియట్గా కఠిన చర్యలు తీసుకోవాలని అయితే వాళ్ళు న్యాయవాది పిటిషన్లో కోరారు ఉల్లంఘనలకు ఎందుకు పాల్పడ్డారో తెలియజేయాలి అని అలాగే చర్యలు ఎందుకు తీసుకోకూడదో తెలుసుకునేందుకు కూడా షోకాజ్ నోటీసులు జారీ చేయాలి అని చెప్పి న్యాయవాది సునీల్ కుమార్ కోర్టును కోరడం జరిగింది అయితే ఈ పిల్ మీద ఇంకా విచారణ అయితే జరగలేదు విచారణ రాలేదు కాకపోతే ఒకవేళ విచారణకు వస్తే దీని మీద సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందిస్తుంది అనేది ఒక ఉత్కంఠగా మారింది ఒకవేళ అదే కనుక జరిగితే నిజంగా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది కనుక సుప్రీంకోర్టు భావిస్తే ఏ విధమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది అనేది కూడా ఇప్పుడు చర్చకు వస్తున్నాం సో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి